ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రికార్డ్స్ ని రాస్తూ ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడే రికార్డ్స్ రైటింగ్ వర్క్ అయితే వచ్చింది. మీరు స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరన్నా పార్ట్ టైం గా వర్క్ చేయాలనుకుంటే రికార్డ్స్ రైటింగ్ వర్క్ చేస్తూ నెలకి 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల మధ్యలో మీరు సంపాదించుకోవచ్చు. ఎక్కువ రికార్డ్స్ రాస్తే ఎక్కువ మనీ అయితే వస్తుంది. ఒక్క రికార్డ్ రాస్తే ఎంత వస్తుంది, వర్క్ ఎలా ఉంటుంది, పేమెంట్ ఎలా ఇస్తారు, అప్లికేషన్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీళ్ళు మనం తెలుసుకుందామండి. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రికార్డ్ రైటింగ్ వర్క్ తీసుకొచ్చాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చానండి, దానిలో క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడికైతే వస్తాము. ఇక్కడ ఏంటంటే మొదటిగా ఒక ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన నేమ్ మనం అయితే ఇవ్వాలండి. దీంతోపాటు మన క్వాలిఫికేషన్ ఏంటో మనం అయితే ఇవ్వాలి. మీరు ఏదైతే చదివారో మీరు ఆ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు నేను క్వాలిఫికేషన్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ పర్సంటేజ్ కనిపిస్తుంది కదా, మినిమం మీరు 80% అబౌవ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకున్నా లేకపోయినా ప్రాబ్లం లేదండి, వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే వెరిఫై అయితే చేయరు. హౌ గుడ్ ఈస్ యువర్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఎక్సలెంట్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే మీరు మీ హ్యాండ్ రైటింగ్ అనేది బాగున్నా మాక్సిమం మీరు బాగుంటే, అంటే మీ హ్యాండ్ రైటింగ్ బాగా లేకపోతే మీ ఫ్యామిలీ ఆఫ్ ఫ్రెండ్స్తో మీరు వాళ్ళదైతే ఇవ్వచ్చు, అంటే వాళ్ళ ద్వారా అయినా రాపించుకోవచ్చు. సో ఈ విధంగా మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే ఇంకా ఎక్కువ వర్క్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఎక్సలెంట్ అయితే ఇవ్వండి అండి. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మీకు అంటే ఫ్రెషర్ అయితే ఇవ్వచ్చు. మీకు కానీ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా రికార్డ్స్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏంటంటే 1 or more than 1 అయితే ఇవ్వచ్చు, లేదా ఫ్రెషర్స్ ఇచ్చినా ప్రాబ్లం అయితే లేదు. 1 or more than 1 కానీ ఇస్తే మనకి మాక్సిమం ఎక్కువగా ఏంటంటే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే 1 అయితే ఇస్తాను. నెక్స్ట్ మనకి జెండర్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, జెండర్ అయితే మన జెండర్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పి అయితే ఇక్కడ ఒక్క రికార్డ్ని రాసినందుకు మీరు ఎంత మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరైతే ఇవైతే ఎంటర్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏంటంటే ఎన్ని ప్రైస్ అయితే ఇస్తున్నాను, నాకు ఒక రికార్డ్కి ఎంత ఇచ్చినా ప్రాబ్లం అయితే లేదన్నాను, లేదా నాకు ఒక రికార్డ్కి 1,000 రూపీస్ వరకు కావాలి, లేదు 300 రూపీస్ వరకు కావాలనుకుంటే మీరు అలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే నేనైతే ఎన్ని ప్రైస్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది అండి, హౌ మెనీ రికార్డ్స్ యూ క్యాన్ రైట్ పర్ డే, అంటే ఒక రోజులో ఒక రోజుకి మీరు ఎన్ని రికార్డ్స్ రాయగలుగుతారు. అంటే ఈ విధంగా మేము ఒకటి రాయగలుగుతాం అంటే 1 అయితే ఇవ్వచ్చు, లేదంటే 2 అయినా ఇవ్వచ్చండి, లేదా మోర్ దెన్ అయితే ఇవ్వచ్చు. సో ఈ విధంగా అయితే 1 ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు పేమెంట్ అనేది రికార్డ్స్ రాసినందుకు పేమెంట్ వస్తుంది కదా, అది మీరు ఫోన్పే ద్వారా తీసుకోవాలనుకున్నారా, పేటిఎం యూపీఐ ఉంటుంది కదా దాని ద్వారా తీసుకోవాలనుకున్నారా, లేదా పేటిఎం యాప్ అయితే. సో ఈ విధంగా నేనైతే ఫోన్పే ఆప్షన్ సెలెక్ట్ చేశానండి. ఈ విధంగా మీకు మీరు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు పేటిఎం వాలెట్లోకి మనీ కావాలనుకుంటే పేటిఎం వాలెట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇది చాలా కేర్ఫుల్గా అయితే మీరు ఎంటర్ చేయాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి మీకు ఎలా మనీ వస్తుందో చెప్తాను. ఇక్కడ మొదటిగా ఏంటంటే మనకి సిటీ ఏదైతే కనిపిస్తుందో, మీరు ఏదైనా విలేజ్లో ఉన్నారనుకోండి ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇవ్వండి. అలా కాకుండా ఏదైనా ఏదైనా డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ నేమ్ మీరు అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా చూడండి, ఇప్పుడు నేనైతే హైదరాబాద్ అని చెప్పి అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టార్ మార్క్ అయితే ఉందో ఈమెయిల్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, ఇక్కడ మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి నేనైతే ఇచ్చేస్తున్నానండి, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే మనం అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఒక అడ్రస్ నేనైతే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా ఇప్పుడు అడ్రస్ అయితే ఫిల్ చేసేద్దాం. సో ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే నెక్స్ట్ ఒక ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఒక ఫోన్ నెంబర్ మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఫోన్ నెంబర్ ఇచ్చిన దాని తర్వాత ఏంటంటే కింద కమెంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరం లేదు, లేదా మీకు కమెంట్స్లో మీకు ఈ జాబ్ కావాలనుకోండి, మీకు ఎందుకు కావాలి అని మీరు కానీ ఏమైనా అనుకున్నాను, ఏదైనా రీజన్ ఉంటే నాకు ఈ విధంగా కొంచెం ఇబ్బందిగా ఉంది డబ్బులు మనీ నేను ఓన్గా సంపాదించుకోవాలనుకున్నాను, మీకు కావాలంటే మీరు అయితే కమెంట్స్లో అయితే ఇవ్వచ్చు, లేకపోతే ఇలా అయితే వదిలేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుందండి. మనము అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నట్టు. దీని తర్వాత ఏంటంటే వితిన్ 1 వీక్ లోపల కంపెనీ వాళ్ళు ఇక్కడ మనం ఒక మెయిల్ ఐడి ఇచ్చాం కదా, దానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే పంపిస్తారండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ చూస్తూ మనం అయితే వర్క్ కంప్లీట్ చేయాలి. అండ్ ఈ వర్క్ అనేది మనం కంప్లీట్ చేసిన తర్వాత నియర్ బై కొరియర్ ఉంటుంది కదా, ఆ కొరియర్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి కొరియర్ అయితే చేయాలి. దాని తర్వాత మనకు ఒక ట్రాకింగ్ ఐడి వస్తుంది కదా, ఆ ట్రాకింగ్ ఐడి అనేది మనకి కంపెనీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే పంపిస్తారు కదా, ఒక మెయిల్ ఐడి. ఆ మెయిల్ ఐడికి ఏంటంటే మనం అయితే ట్రాకింగ్ ఐడి పంపించాలి, అది వాళ్ళకి వెళ్ళిన వితిన్ 24 అవర్స్ లోపల పేమెంట్ అయితే చేస్తారు. ఈ విధంగా ఈ రికార్డ్
రికార్డ్ రైటింగ్ వర్క్ అనేది స్టూడెంట్స్కి అయితే బాగా రికార్డ్స్ అవసరమైతే ఉంటుంది. అండ్ చాలామంది అయితే ఈ రికార్డ్స్ రాస్తూ సంపాదిస్తున్నారండి, నెలకి 15,000 20,000. కొంతమంది ఇదే బిజినెస్గా కూడా చేసే వాళ్ళు అయితే ఉన్నారు. ఈ విధంగా 100% పేమెంట్ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, ఇప్పుడు ఈ ఫామ్ని ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.